మహిళలు ఈరోజు తమకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తమపై జరుగుతున్నటువంటి దాడులను అధికార పార్టీ అండతో వాళ్ళని చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్కు ఈరోజు రాష్ట్రంలో ఏ మహిళ కూడా ప్రశాంతంగా లేని పరిస్థితుల్లో మహిళల తరపున మాట్లాడాలని మహిళలకి ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పించాలని మహిళలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆ నోటీసును తిరస్కరించడం మహిళలపైన జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలకు చర్చకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేనటువంటి ఈ పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం. ఇంత మహిళా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోతుంటే మహిళల తరపున పోరాడుతున్నందుకు మహిళల తరపున మాట్లాడే అవకాశం ఇమ్మన్నందుకు మహిళలకు రక్షణ కల్పించమన్నందుకు మహిళలకు ఎటువంటి బ్లాక్మెయిల్ లేకుండా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్తున్నందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి మాట్లాడనివ్వనివ్వకుండా దీనికే పోలీస్ దగ్గరికి వెళ్ళి మహిళల తరపున మాట్లాడాలా అని అందరూ కూడా విన్నవించుకుంటున్నారు. స్పీకర్ని గారిని అడుక్కుంటున్నారు, రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ప్రాధాన్యపడుతున్నారు, ప్రజాస్వామ్య పద్ధతిలో విన్నవించుకుంటున్నారు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో విన్నవించుకుంటుంటే ఇద్దరు సభ్యులను ఈరోజు సస్పెండ్ చేయడం, ముఖ్యమంత్రి గారు ఆ రకమైన ఆదేశాలు ఇవ్వడం, ప్రభుత్వం సస్పెండ్ చేసేలాగా వ్యవహరించడం బాధాకరం. ఇది ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టు, ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. ఒక అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇలా జరగడం బాధాకరం. అందులో ఒక బీసీకి ఈరోజు నిష్కారణంగా ఈ ప్రభుత్వం ఒక బీసీని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది అంటే బీసీల పైన ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పార్టీదో అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యానికి ఎప్పుడు కూడా మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. తనే సభలో ఉండి తనే సభలో కూర్చొని బీసీల పైన సస్పెండ్ చేసేలాగా మేము గమనిస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని స్లిప్పులు పంపిస్తున్నారు, అక్కడి నుంచే సైగలు చేస్తున్నారు, తన ఎమ్మెల్యేలను పిలిపించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సభలో కూర్చొని నిష్కారణంగా ముఖ్యమంత్రి గారే ఒక బీసీ సభ్యుని సస్పెండ్ చేసేలాగా చేయడం బీసీల ఎడల చంద్రబాబుకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పాటిదో ఇది నిదర్శనం అని చెప్తున్నాం. చంద్రబాబు గారు బీసీల గురించి మాట్లాడుతావు, బీసీలకు అన్ని రకాలుగా మోసం చేస్తున్నావు, వాళ్ళకే 1000 కోట్లు కార్పొరేషన్ ఇదిస్తానన్నావు, నిదేమైందో తెలియదు, రకరకాలుగా చెప్తూ వచ్చావు. ఏ బీసీకి ఏ రకంగా మేలు చేయకపోగా బీసీలను సభలో కూడా లేకుండా సభకు కూడా రానియకుండా బీసీలను అణగదొక్కేటటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు. తనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సభలో కూర్చొని ఒక బీసీని సస్పెండ్ చేసి పంపించారు అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ రకమైన చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క అఘాయిత్యాలను ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. బీసీలకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఈరోజు బీసీని చేసినటువంటి సస్పెండ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అండగా నిలుస్తుందని, ఇది మంచి చర్య కాదని ముఖ్యమంత్రి గారు సభలో ఉండే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం బీసీలు నిజంగా వాయిస్ కూడా లేకుండా వాళ్ళు ఏం మాట్లాడాడో చెప్పాలి. దాడి చెట్టు రాజని సస్పెండ్ చేశారు ఒక బీసీ నా యువకుడు, అతను చేసిన తప్పేంటో చెప్పాలి, ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలి, అతను ఏం మాట్లాడాడో చెప్పాలి, ప్రభుత్వానికి ఎవరికి వ్యతిరేకంగా ఏం మాట్లాడాడని మీరు చర్య తీసుకున్నారు. అతను నోరు కూడా తెరవలా, అతను ఏమీ మాట్లాడలా, పోడియం కార్డు నిరసన చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక బీసీని సస్పెండ్ చేయించారంటే ఇది బీసీల ఎడల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బీసీలని అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట ఈ ప్రభుత్వం అణగదొక్కుతుంది. బీసీలను ఖచ్చితంగా ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందని, తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఈరోజు ముఖ్యమంత్రి గారు సభలో ఉండి ఒక బీసీపై చేసినటువంటి తీసుకున్న చర్యకు ఇది నిదర్శనంగా మేము మేర్కొంటున్నాం. ఈరోజు మహిళలకి రక్షణ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తోంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కాగమని పేరిట ఈరోజు తెలుగుదేశం నాయకులు చాలామంది కూడా చేస్తున్న నికృష్టలు కార్యక్రమాలు
ఇవన్నీ కూడా విజయవాడగా వెలుగుతున్నాయి. వాటి మీద చెగులు తీసుకోకుండా అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైన మా జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యంగా మాట్లాడనీయకుండా ఈరోజు ఈ విధంగా చేయడం చాలా దారుణం. మహిళల సమస్యగా పట్ల ఈరోజు మహిళల్ని ఈ కామని పేరిట సెక్స్ రాకెట్స్లోకి లాగుతూ ఏ విధంగా ఈ ప్రవర్తిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. అన్ని క్యాసెట్స్ సహా కూడా చెక్కడం జరిగింది. కానీ ఈరోజు వాటి మీద మాట్లాడితే వాటికి అవకాశం ఇవ్వకుండా మా సభ్యుని సస్పెండ్ చేయడం ఎంత మాత్రం సబబని కూడా మేమంతా కూడా అడుగుతా ఉన్నాం. ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళల పట్ల చాలా దుస్తుగా ఈరోజు వారిని అగౌరవపరుస్తూ ఈరోజు దాని మీద మాట్లాడేదానికి కూడా అవకాశం ఉండటం చాలా బాధాకరమైన విషయాన్ని